నాలుగైదు భాగాలుగా అక్కబడిన శ్రమ అంతటిని చూసాం. వచనంతో సహా అనిర్వచనీయమైనటువంటి తాపత్రయం ఎంత ఉందో ఈ ఇల్లాలకు చూసాం. ఒక్కసారి ఇక్కడ, ఎందుకంటే ఈ పాత్ర ఇంకా తెరమరుగు కాబోతోంది, మనల్ని సుమారుగా 10 భాగాలు అలరించినటువంటి పాత్ర, అపూర్వమైనటువంటి అక్షయ పాత్ర తెరమరుగు కాబోతోంది. నిజంగా కన్నీళ్ళు వస్తాయండి, కానీ కావ్యాల్లో అంతే. ఆ పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుతాడు కవి, పక్కకు తొలగించేస్తాడు. తర్వాత ఒక్క మాట కూడా ఆ పాత్ర గురించి చెప్పడు కవిని అనుకుంటాం, కానీ భగవంతుడు మాత్రం చేస్తున్నదే ఉంది. ఎన్ని పాత్రలు ఈ సృష్టి అనే తెరమించి తొలగించబడ్డాయి, ఎంతమందిని మనం మర్చిపోయినాం, ఎంతమందిని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం. ఏముంది కనుక, కవిరేవ ప్రజాపతి, కవి అంటే భగవంతుడు, కవిని మనం అపార్థం చేసుకోవద్దు. అంతే, ఈ పాత్ర కనుమరుగు కాబోతోంది. ఇక్కడ ఒక్క మాట మనం చెప్పుకోవలసింది, ఇంత తాపత్రయపడింది వెర్రి ఇల్లాలు, ఇన్ని రకాల బోధలు చేసింది, ఏ మేనేజింగ్ డైరెక్టరు సరిపోని విధంగా ఇల్లు సంస్కరించింది, ఏ గౌతమ బుద్ధుడు సరిపోని విధంగా ఉపదేశాలు చేసింది, చెంబల్లోయలో దొంగలు మారిపోతారే ఈ మాటలు వింటే. కానీ మరి తమ్ముడు మారేటండి, కవి ఒక మంచి సందర్భాన్ని మనకి వర్ణిస్తాడు. నిగమశర్మ మారాడు, మీకు అందరికీ శుభవార్త. అక్క ఈ రీతి నయము ప్రియంబుగలుగా ఆనతిచ్చిన సద్బుద్ధిని ఆదరించి, ఈ మాట చెప్పాడు. కానీ కుంటేండి, కుంటెలలోన కుంటెయ్యున్ కావాలి. ఈ కావ్యం చదువుతుంటే అప్పుడప్పుడు నాకు ఈయన మీద కొంచెం రవ్వంత కోపం వస్తుంది. ఏమిటి తొందర, ఏమిటి తొందర, వాడు మారాడన్నావు, ఆ మారిన వాడు అలా ఉండనివ్వచ్చుగా, ఈలోపు చెప్పేయడం ఎందుకు? ఇదో విచిత్రం అండి. ఆ వినండి ఆ పద్యం, మీకు కూడా అనిపిస్తుంది నాకు అనిపించిన భావన. కవి మీద ఆరోపణ ఏం కాదు, అసలు ఆ తత్వం విచిత్రంగా ఉంటుంది అంతే. అక్క ఈ రీతి నయము ప్రియంబుగలుగా ఆనతిచ్చిన సద్బుద్ధిని ఆదరించి చాలా దినముల నుండి మైలపడిన బడుగుగా ఉన్నవాడు అన్నపానకాంక్ష. అయిగో ఈ మాట దగ్గరే మనకు కొంచెం మనసు చివుకుమట. ఈ దుంపదెగ వాడు మారాడని చెప్పు, మారిన విధానాన్ని వర్ణించు, కాస్త ఆ భావనలో కాసేపు ఉండని, అప్పుడు మా అక్క పట్ల మాకు ఒక సానుభూతి కదా అమ్మయ్య, ఆవిడ కృషి ఫలించింది, ఆవిడ శ్రమ ఫలించింది అంటే మనకు ఆనందం కదండి. ఇంత ప్రయత్నం బుడిదలో పోసిన పన్నీరు అయితే ఏడుపే కదా. కానీ కథ కథే, కవి కవే, ఎందుకంటే జీవితం జీవితమే, భగవంతుడు భగవంతుడే. భగవంతుడికి మన మీద ప్రత్యేకమైన దయ్యం ఉండదు, ప్రత్యేకమైన కోపము ఉండదు, మన కర్మ ఫలాలే మనకు వస్తాయి. అంతో ఇంతో మనం ఏడిస్తే దయ ఉంటుందేమో, కానీ భగవంతుడికి కోపం ఉండదండి. భగవంతుడు నిర్గుణుడు, కానీ ఒకవేళ ఏదైనా గుణం అనేది ఆయనలో ఉంటే కళ్యాణ గుణం, అది కరుణ. అంతకుమించి వేరే గుణాలు ఉండవు ఆయనకి. అంచేత భగవంతుడిలాగే కవి కూడా ఎవరి కర్మఫలాలు వారికి ఇవ్వాలి. అక్క శ్రమ పడింది, ఫలిస్తుందని ఏం లేదు, ఫలించింది అన్నాడు. అక్క ఈ రీతి నయము ప్రియంబుగలుగా ఆనతిచ్చిన సద్బుద్ధిని ఆదరించి. నయము ప్రియము చూడండి మీరు మాట, ఏమిటి నయం? జబ్బింకా నయం అవ్వలేదమ్మా, అక్కడ నయం వేరండి, ఇక్కడ నయం వేరండి. ఆ నయం తెలుగు నయం, ఈ నయం సంస్కృత నయం. సంస్కృతంలో నయం అంటే నీతి. నయము నీతి బోధించింది, ప్రియంబుగలుగా బోధించింది. ఈ బోధన చేసే వాళ్ళం అందరం ఈ దృష్టిలో పెట్టుకోవాలి. నీతి వాక్యాలే మనం చెప్పేవి, కానీ అది ప్రియంబుగలుగా వినేవాడు వినేలాగా ఆకర్షణీయంగా బోధించాలి. పాఠమైనా సరే, ప్రవచనమైనా సరే, ఆకర్షణీయత లేకపోతే నీ ప్రవచనంలో నిద్రపోతారు, అంతే, నీ పాఠంలోనూ అంతే. ఆకర్షణీయత ఎక్కడి నుంచి వస్తుంది? సమకాలికమైనటువంటి సుగంధాన్ని దాని మీద అద్దండి, ఆకర్షణీయత వస్తుంది. అంతేకాని ఇది వదిలేసి కృతయుగం నాటి ధర్మాలన్నీ చెబుతుంటే ఇప్పుడు సాధ్యం కాదు. అది చెప్పాయని కూడా పాటించడం అనుమానం లేదు, సాధ్యమే కాదు. ఎందుకు చెబుతున్నారు? ఉపయోగమే లేదు. కలియుగ ధర్మాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేయగలిగినవి సమస్త ఆచార సంప్రదాయాలు ధర్మాలు నమస్కారం పెట్టి చెబుతున్నా, కలియుగానికి మార్పులు వేరే ఉన్నాయండి. ఈ కాలానికి అనుగుణంగా ఉన్నాయి. కలియుగంలో కూడా మళ్ళీ ఒక 30 ఏళ్ల క్రితం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మారిపోయింది. ఇవాళ అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, సిటీ బస్సుల్లో ఇలాగా వేలాడుతూ పెడుతున్నారు. హైదరాబాద్లో వారికి మీరు 5 ఇంటికి లేచి ఇల్లు ఎలకండి, ముగ్గులు ఎట్టండి, పసుపు పెట్టండి, కుంకం రాయండి అంటే ఖాళీ ఉండదు. వాడు బొట్టెట్టుకుంది ఖాళీ లేదు, వాడికి గడప ఎక్కడ పెడతారు? అక్కడ ప్లాస్టిక్ అయితే వంటిస్తారు, తప్పదు ఇంకో మార్గం లేదు. కనీసం ఆ నమ్మకం ఉన్నందుకు నమస్కారం పెడదాం,
ప్లాస్టిక్ కాగితమైనా అంటించాలి, గడపలాగా బోసిమోహన్లాగా అలా ఉండకూడదు అని అనిపించింది. కదా చాలు, నమస్కారం, ఆ మాత్రం చాలు, తర్వాత చూద్దాం. కఠినమైనటువంటి ఆచార సంప్రదాయాలు మనం నేర్పుదామని చూస్తే సాధ్యం కాదు కాబట్టి చేయలేమనేటువంటి బాధ, ఆత్మన్యూనతా భావన, అపరాధ భావనకు లోనవుతారు తప్ప జరిగేదేం లేదు. అందుకే శాస్త్రం ఎంత ముఖ్యమో లోకధర్మం ఆచరణీయత అంత ముఖ్యం. అందుకే నయము నీతి ప్రియంబుగలుగా వాడికి నచ్చేట్టుగా చెప్పిందా లేదా? ఇందులో ఎన్ని తేడా మాటలు ఉన్నాయో మనం అనుకున్న వాళ్ళ వయస్సు పెంచింది, పిల్లల వయస్సు తగ్గించింది, పశు సంపద సంఖ్య పెంచింది, తన స్థాయిడు పెంచుకుని వైకుంఠం నుంచి కౌస్తుభం కూడా తెస్తానంది, నువ్వేదో యజ్ఞం చేస్తావుట, నాకు పెద్దపేట వేస్తావుట, ఇవేవో చెప్పింది. అన్నీ సత్యములేనా అంటే ప్రియములు అంత మాకు సత్యం, అంతవరకు నిజం. నూటికి 100 పాళ్ళు నిజాలా అని తూకం వేసి తూచకూడదు. ఇది మానవత్వం పరిమళించే మధుర భాష, అంతేగాని 16 కేజీల భాష కాదు ఇది. ఆ మానవత్వం పరిమళించే భాషలో మమకారాలు ఉంటాయి. తల్లి పిల్లాన్ని డాబా మీదకి తీసుకెళ్ళి చందమామ రావే, పల్లకీలో రావే, పాలు పెరుగుతేవే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, ఏమిటి పల్లకీలో పాలు పెరుగు తెస్తాడా? నిజమేనా? ఎప్పుడైనా ఎవరికైనా తెచ్చాడా ఇంతవరకు? ఏ చందమామైనా ఏ పిల్లాడి కోసమైనా పల్లకీలో వచ్చి పాలు పెరుగు తెచ్చాడండి అంటే తల్లి అబద్ధం అన్నట్టేనా? మహాపాపం ఆ మాట అంటే. ఎందుకంటే ఆ మాట అంటే కానీ వీడు అన్నం తినడు, వీడికి నచ్చిన మాటలు చెప్పాలి. అందులో మళ్ళీ అనుప్రాసం ఉండేలా చూసుకోవాలి, ఆదిప్రాసం అంచెప్రాసం ఉండాలి. పల్లకీలో పాలు పెరిగే తేవాలి, అందుకని పల్లకీలో రావే కంచం మంచం దేవే అనకూడదు, కంచం మంచం అందులో రావు, పల్లకి పాలు, చందమామ రావే జాబిలి రావే. ఈ అనుప్రాస ఎంత ముఖ్యమో అనునయంగా మాట్లాడడం అంత ముఖ్యం. అందుకని నయము ప్రియంబు గలుగా మాట్లాడింది, ఆనతిచ్చింది. మళ్ళీ అక్కడ చూడండి, నా అది ప్రేమ ఉన్న చోట అధికారం కూడా ఉంటుందండి. అధికారానికి ప్రేమ జోడింపు కావాలి. ఆఫీసులు సక్రమంగా నడవాలంటే ఈ సూత్రం పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అధికారులు అధికారం చూపించండి కానీ ప్రేమిస్తూ అధికారం చూపించండి. అంటే పని చేయలేదు ఏమిటంటే కోపడడం కాదు, ఏమిటయ్యా నువ్వు కూడా చేయకపోతే ఈ పని ఎవరు చేస్తారయ్యా అనండి. ఎంత ఆనందిస్తాడో ఉద్యోగి, నువ్వు కూడా చేయకపోతే అనేసరికి నువ్వు బాగా చేస్తావని నాకు నమ్మకం, నువ్వు గొప్పగా చేస్తావని నాకు నమ్మకం, నువ్వు సమర్థుడు అని నాకు నమ్మకం, నువ్వు కూడా చేయకపోతే ఎవరు చేస్తారయ్యా. ఆ మాట అంత నమ్మకం కలిగించి, అమ్మా అధికారి గారు నన్ను మెచ్చుకున్నారు, నా మీద ఆయనకి నమ్మకం ఉంది, నేను ఇలా చేయకూడదు బాగా చేయాలి అని చేస్తాడు. చెప్పేంతకాలం అయింది చేయలేదు, ఏమిటంటే నేను చేయను బాగుంటాడు, వాడు ఒకడు ఒప్పుకొని చేయడు. ఇదే అధికారము ప్రేమ. ఈ రెండు భిన్నమైనవి కావు, వ్యతిరేక పదాలు కావండి. ప్రేమ ఉన్న చోట అధికారం ఉంటుంది. అందుకే చూడండి, మీరు తల్లిని ఏ తల్లినైనా గమనించండి, పిల్లల్ని రోజుకి 5-6 సార్లు తిడతారు కానీ అదంతా ప్రేమే. చచ్చిపోతున్నాం చేయలేక ఈ పిల్లలకి. చచ్చిపోవడం అనే మాట పిల్లల దగ్గర వాడచ్చా? వాడతారు. అధికారం అంతే, అది ప్రేమ వల్ల వచ్చింది అంతే, ప్రేమతో అధికారం. కాబట్టి కవి కూడా ఆనతిచ్చే అని వాడాడు, ఇక్కడ ఉపదేశం చేసిందని వాడాలా. వాడు ఆదరించేట, అక్కడే నా ఫిర్యాదు, అక్కడ ఆగచ్చు కదా. ఆనతిచ్చిన విధానం చెప్ప ఈలోపే మనకి చెప్పేస్తున్నాడు నేను. ఏమిటట, చాలా దినముల నుండి మైల పడిన బడుగుగా ఉన్నవాడు అన్నపానకాంక్ష. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, మీరు ఏదో వాడు మారిపోయాడు అని అనుకుంటున్నారేమో పాఠకులారా, అమాయకులు కాకండి. ఎంత గొప్పగా చెబుతాడో కవి, ఉత్కంఠ పెడతాడు, ఉత్కంఠకి వెంటనే తెరదీస్తాడు, తెరదించుతాడు అని ఈయన ఇష్టమే. అన్ని ఎన్నో రోజులుగా వాడికి అన్నం నీళ్లు లేవయా, అందుకని నా లూరు ఇంటి పట్టు నుండి సుఖంగా తినచ్చు కదా అని ఉన్నాడు. అంతేగాని వాడు బుద్ధి మారిందని మీరు అనుకోకండి. మైల పడిన బడుగు కావున, అంటే మైల పడ్డం అంటే ఏమిటంటే స్నానం చేయకపోవడం, మట్టి ఒళ్ళంతా మట్టి. అందుకనే ఏదో కాస్త తలంట పోస్తారు, స్నానం చేస్తారు, కొత్త బట్టలు కడతారు, మంచి పిండి వంట పెడతారు, పోన్లే 10 రోజులు ఇక్కడ నడుస్తుంది, తిరిగి 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 చికాకు పడడం ఏం తిరుగుతాం అని వచ్చాడు తప్ప అన్నాడు. మరి తప్ప అంటే మన మనసులో శంక వచ్చిందిగా. కానీ వెంటనే ఏమంటున్నాడండి కవి, ఆటాడతాడండి పాత్రలతోటి మనతోటి కూడా. ఈయన ఇల్లు బంగారంగా అక్క చెప్పింది ఆయన విన్నాడు అన్నాడు. వెంటనే 3వ పాదంలో ఆ అన్నపానాలు లేకపోవడం వల్ల విన్నాడు అంతే అన్నాడు. పోనీ అలా ఇది నిజం అనుకుందామా, వీడిది మోసం అనుకుందామంట, లేదుట వాడి ప్రవర్తన నిజంగానే మారింది. ఎంత మారిందయ్యా, రాజాలయమునకు రాకపోకలు సేయు మాసిన చదువులు మరల చదువు, రాజాలయమునకు రాకపోకలు సేయు మాసిన చదువులు మరల చదువు, ఇన్నాళ్ల నెచ్చెలుడు ఎదురైన తల ఉంచు కులవధూరత్రంబు గుస్తరించు, ఇన్నాళ్ల నెచ్చెలుడు ఎదురైన తల ఉంచు కులవధూరత్రంబు కుస్తరించు, ఆచార్యగణము ప్రత్యేకము సంభావించు అర్చావళికి ఉపహారమిచ్చు,
ఆచార్యగణము ప్రత్యేకము సంభావించు, అర్చావళికి ఉపకారమిచ్చు. అర్చించు కుతప వేళాగత అతిథి కోటి, అర్చించు కుతప వేళాగత అతిథి కోటి, పసినేదు దర్శించు పైరూపచ. అర్చించు కుతప వేళాగత అతిథి కోటి, పసినేదు దర్శించు పైరుపచ్చ. గమనీయంబు తానెయుతుకు తండ్రి ఉద్గమనీయంబు తానెయుతుకు, అతికా భర్తతో నవ్వునల్పసరణి, అతికా భర్తతో నవ్వునల్పసరణి. గ్రామకార్యంబుదీర్చు అంగడికి వచ్చి, గ్రామకార్యంబుదీర్చు అంగడికి వచ్చి. కవికి ఉత్కంఠకి తెర దీయడం ఎంత బాగా తెలుసో, తెర దించేయడం కూడా అంత బాగా తెలుసు. ఇప్పుడు నేను దించను. ఇది ఒక మధురమైన సన్నివేశం. మనం 10-12 రోజులుగా గౌరవిస్తున్న అక్క శ్రమ ఫలించిన సన్నివేశం. అందుకే నా ఇల్లాలకి వాగగా వాగగా ఒంటికి పట్టిన చెమట ఆరిపోయే వరకైనా వీడు బాగుండాలి, లేకపోతే ఆ ఇల్లాలకు అఘోరం. అది ఎంత శ్రమ పడింది, ఎంత తాపత్రయపడి, అందుకని అది ఫలించింది. అది ముందు మనం ముందు విందాం, తర్వాత గ్రహస్థితి తర్వాత వదిలేదు. రాజాలయమునకు రాకపోకలు సీయు, గుర్ర మీద వెళ్ళేవారు రాజాలయానికి. పండితుడు కూడా గుణనిధి కథలో ఉండేది, యజ్ఞతుడు గుర్రం మీద పెడుతున్నట్టు వస్తుండే దారిలో ఎవరో కనపడి నమస్కారం చేశాడు. ఆ చేతికో ఉంగరం ఉంది, నవరత్నాల ఉంగరం. ఇంత ఖరీదైన ఉంగరం మామూలు మనిషి చేతికి ఎలా వచ్చింది అంటే, వాడు నమస్కారం చేసి చెప్పాడు, ఇది మీ అబ్బాయి గారు ఇచ్చారని అన్నట్టు. అదేమిటి, మా అబ్బాయి నీకేమిటి, అది నాది. వాడి పెళ్లికి రాజుగారు బహుమతి ఇస్తే నాకు ఇస్తే మా అబ్బాయి కదా అని నేను ఇచ్చాను. ఆహా, మీ అబ్బాయి కదా అని మీరు ఇచ్చారండి, ప్యాకెట్లో ఓడిపోయి నాకు ఇచ్చాడని అన్నట్టు. అయిందా, ఆయన కళ్ళు తిరిగాయి, గుర్రం మీద కింద పడ్డాడు. అది ఆయన పరిస్థితి. అందుకని ఈ సభాపతి గారు వెళ్ళినా, నేమశర్మ వెళ్ళినా గుర్రం మీదే. రాజాలయమునకు రాకపోకలు సేయు, సంస్థానాధీశులు జమీందారులు రాజులు ఆ కాలంలో ఎవరుంటే వాడు అక్కడికి వెళ్ళాడు, వస్తున్నాడు. తండ్రి సంతోషించాడు, ఆహా ఏమి నిగమశర్మ రాజాలయానికి వెళ్ళాడు అనగానే సభాపతి గారి డైలాగు, ఆయన మాట ఏమిటంటే, రాజుగారు క్షేమంగా ఉండడం వీడికి ఇష్టం లేదా, ఆయన దగ్గర అప్పు చేస్తాడు ఏమిటి, కర్మ పరువు పోతుంది అన్నాడు. ఆయన నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడండి, పాదం పాదం పరిశీలించండి. కవి నిర్మాణం, రచన, కళ ఎంత గొప్పగా ఉంటుందో, మనస్తత్వ విశ్లేషణ అంతా. తండ్రి ఎప్పుడు మారాడయ్యా, చివరి క్షణాల్లో మారతాడు చూడండి. ఎప్పుడు నమ్మాడు, మాసిన చదువులు మరల చదువు. అత్తగా అక్కగారు భర్త పుస్తక భాండాగారంలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళాడు. ఏమాయ్ బావగారు సామవేదం, ఆ సంహిత తీయండి అన్నాడు. సామవేదం ఎందుకో, నీకు భామవేదం కావాలి, సానివేదం కావాలి, కానీ నీకు సామవేదం ఎందుకో అన్నాడు. అబ్బాయి లేదండి, ఊరుకోండి, భలే ఉన్నారు, వేళకోవడం తీయండి, ఆ పనస్ తీయండి. ఇషే తోర్జే త్వాజవ స్థోపాయవస్థ దేవా వత్సవిత, యజుర్వేదం యజుర్వేదం తీయండి అన్నాడు. కాస్త చదువుతుంటే బావగారికి నమ్మకం వచ్చి మామగారికి చెప్పాడు, మామగారు మీ అబ్బాయి ఇందాక వచ్చాడండి, సామవేదంలో ఓ పనస్ చదివాడండి, ఆహాహా ఊ అంటుంటే ఊ అన్నాడు అనుకున్నానండి నేను. ఇషే తోర్జేత్వ వాయవస్థ అంటే యజుర్వేదంలో వచ్చాడు అనుకున్నానంటే, ఊరుకోవయ్యా ఏమొస్తాడు, ఏదో బహుశా వేసుల్లో ఎవరికో వేదం అంటే ఇష్టమై ఉంటుంది, దానికి అప్పగించడం కోసం చదివి ఉంటాడు అన్నాడు. ఏం నమ్మకం లేదు. మాసిన చదువులు మరల చదువు, మానేసిన చదువులు, మాసిన చదువులు ఎంత మాట చూడండి, మాసిన బట్టలు అంటామండి, ఇదే కవిత్వం అంటే. మాసిన చదువు అన్నాడు, చదువు కూడా మాసిపోతుందమ్మా. అనభ్యాసే విషం విద్య అన్నారు, అభ్యాసం లేకపోతే విద్య విషంగా మారుతుంది. అందుకనే చదువుకి ఎప్పుడు నిత్యాభ్యాసం ఉండాలి. సదభ్యాసము లేని విద్య గుణవంతుడు గాని కుమారుడున్, పరిహాసము లేని శుభ ప్రసంగమున్, గ్రాసము లేని కొల్లు కొరగాని విపెమ్మయ సింగ ధీమణి. ఎప్పుడూ సదా అభ్యాసం ఉండాలి చదువుకి, దాన్నే ఇంటి పని హోంవర్క్ అంటాం మనం. అది మరీ ఎక్కువగా ఉండకూడదు, పిల్లవాడు ఆసక్తికరంగా చేసేలా ఉండాలి. అంటే నిన్న చదివిన శ్లోకాలో పద్యాలో పాఠమో ఏదైనా సరే ఓసారి చదువుకో, ఇదే తేడా. మాసిన చదువు అంటే అర్థం అదండి, ఇంతకీ చదువు మాసిపోతుంది అభ్యాసం లేకపోతే. ఆ అభ్యాసం ఇంటి దగ్గర చదవాలి, బళ్ళో కాదు. ఇంకా ఇన్నాళ్ళ నెచ్చెలుడు ఎదురైన తలవంచు, పాత ఫ్రెండ్స్, పాత మిత్రులు, వ్యభిచార మిత్రులు, వాళ్ళు వస్తే ఏ మాణిక్యవల్లి నీ కోసం ఇగో మాట్లాడుకో, నేను మారిపోయాను, నేను మారానంటే నమ్మరే అని పాత సినిమా పాట పాడుతున్నాడు వీడు. అరే నువ్వు ఇప్పుడు మారిపోతే, ఎందుకంటే వీడు మారిపోతే వాళ్ళకి అవకాశాలు ఉండవండి. వీడు ఏదో ఇంటూ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా, వీడు రూపాయలు పట్టుకొస్తూ ఉంటాడు, వీడి పేరు మీద వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ప్యాకెట్లు తాగుళ్ళు మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు వీడు మారిపోతే మరి వాళ్ళకు ఉండదు కదా, అందుకని వాళ్ళు వస్తారు. అందుకే ఏం చేస్తున్నట్ట, తల వంచుకుంటున్నట్ట. నిగమశర్మ అంట నన్ను పలకరించొద్దు అని వెళ్ళిపోతున్నాడు. మంచిదే. ఇంకోటి అన్నిటికంటే గొప్ప విషయం అండి, కులవధూరత్నంబు కుస్తరించు. కులవధూరత్నం అంటే ఇంటి ఇల్లాలు,
దిగమ శర్మ భార్య. కుస్తరించు అంటే ఆవిడని ఓదారుస్తున్నట్ట. ఆవిడ పేరు లక్ష్మి అనుకుందాం, లక్ష్మి అని దగ్గరికి తీసుకోగానే ఈనాడు ఎక్కడెక్కడో తిరిగొచ్చి పాపం ఉంటుందని కోపం. ఆవిడ కోపం బాధ ఉంది మనకు చెప్పాడుగా. ఆవిడ కాడు గడిగితే పోసిన నీళ్లు పోసినట్టే వేడెక్కిపోయి ఆవిర్లు అయిపోయాడు. మరి ఎంత బాధ ఉందా ఇళ్ళకి, ఉండదా సహజం? అసలు వీడు పిలిస్తే కవిగిట్లోకి రావడం వీడు గోమే కొట్టాలి. కానీ ఆవిడ ఇళ్ళాలు మహాసాధ్వి వచ్చింది, నీ ధర్మం నువ్వు చేయకపోయినా నా ధర్మం నేను చేస్తాను వచ్చింది. అప్పుడు దగ్గరికి తీసుకుని ఏదో లేదా చిరుపళ్ళు ఏదో ఆ వయస్సులో అప్పటికేదో వీడు ఇప్పుడు 70 ఏళ్ళవాడు అయినట్టు ఇవన్నీ మాటలు ఇలాగే ఉంటాయి. మాయ మాటలు అంటే ఇవే. పుస్తరించడం అంటే ఓదార్చడం. ఊరుకో ఊరుకో, ఏడిస్తే రోజులు పోయిన రోజులు మళ్ళీ వస్తాయి, ఎందుకు వచ్చిన గొడవలు అయిపోయింది, అదో పీడకల అబ్బా. ఇలానే దగ్గర తీసుకుని ఓదారుస్తున్నాడు, పాప మా ఇల్లాలు అమాయకురాలు పడిపోయిందండి. ఆ పైన ఆచార్య గణము ప్రత్యేకము సంభావించు. గురువులు ఎదురైతే ప్రత్యేకము అంటే అనుదినం, డే ఎవ్రీడే అంటారు ఇంగ్లీషులో అది అనమాట. గురువుల ఇళ్ళకి వెళ్ళి, గురువు గారు చాలా సంతోషం అండి మీ దగ్గర పాఠం నేర్చుకుందాం. ఏంటి ఎగమశర్మే, ఏమిటో మాకు పాఠాలు నేర్పే దశకు వచ్చామని విన్నాం, వ్యంగ్యమైన వ్యాఖ్యానం. లేదండి క్షమించండి, ఆ రోజులు గడిచిపోయి మళ్ళీ ఒక్కసారి ఆ యజుర్వేదంలో ఒక్క పనస మర్చిపోయాను నేను, అది ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం వచ్చు. చాలా సంతోషమయ్యా కూర్చోవయ్యా. ఆచార్యుల్ని గౌరవించాడు. అర్చావళికి ఉపకారమిచ్చు, దేవతార్చన ఇంట్లో ఆదిత్యం అంబి గాం విష్ణు గణనాథం మహేశ్వరం. ఇది మామూలు దేవతార్చన పంచాయతన వైదిక సంబంధమే, విష్ణు పంచాయతనలో కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు. అది ఏదైనా ఆ పంచాయతన విగ్రహాల దగ్గరికి వెళ్ళి, దేవతార్చన పెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడికి ఉపహారం ఇచ్చు, జాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి, అత్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి, నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఇలా అన్ని పూజలు చేస్తున్నట్టు మళ్ళీ తండ్రి అప్పుడు నమ్మాడు, అమ్మో వీడు దేవతార్చన పెట్టి దగ్గరికి వచ్చాడా, ఆ దేవతైన వీడు బాగు చేస్తాడులే. ఇప్పుడు గమనించండి మీరు అక్క తీసుకున్న చర్య. మందిర ముకుందారాధన అతిథి సందర్పణములు నేర్పులను ప్రచరించును అన్నాడు. ఆ ముకుందారాధనను ముందు పునరుద్ధరించింది అక్క. ఆ పెట్టెంత తుడిచింది, ఆ ఇత్తడి విగ్రహాలన్నీ గడిగింది, శుభ్రంగా కలకల్లాడేలా ఉన్నాయి దేవతా విగ్రహాలు. అవే మసి కొట్టుకుపోతుంటే మన జీవితాలు ఇంకెలా ఉంటాయి. కడిగింది. ఇప్పుడు వీడు వచ్చేసరికి సిద్ధం చేసింది అక్కడ. నిజానికి వీడు వచ్చేసరికి బూజు పట్టేసి ఉంటే దేవదార్చన పెట్టి, అప్పుడు వీడు ఏమంటాడు, ఇవన్నీ ఎవడు తుడుస్తాడు, ఇవన్నీ ఎవడు కడుగుతాడు, నేను చేయను అని వెళ్ళిపోతాడు. అందుకే మనిషి ఎప్పుడు మారతాడో తెలియనప్పుడు వాడు మారతాడు అనుకుని ఆశావాదంతో ఉండి అన్నీ సిద్ధం చేసి పెట్టాలని మనం. అందుకని సిద్ధం చేసి పెట్టింది దేవదార్చన పెట్టే. ఈయన వెళ్ళాడు, మహానివేదన పెట్టాడు, కాస్త కూర్చున్నాడు, అందరికీ ప్రశాంతంగా, ముఖ్యంగా తండ్రి అక్కడ నమ్మాడండి. అంతటితో ఆగలా, అర్చించు కుతపవేళాగత అతిథి కోటి. కుతపవేళ అంటే 12:45 సుమారుగా. ఆ మధ్యాహ్నం వేళ వస్తారు అతిథులు భోజనానికి, 1 గంట అవుతుంది. కుతపవేళ ఆగత అతిథి కోటి, ఆ వచ్చినటువంటి అతిథులు తిథి లేని వాళ్ళు అంటే ఎప్పుడు వస్తారో తెలియదు, అనుకోకుండా వస్తారు. అనుకోకుండా వచ్చేవాడు అతిథి, అనుకుని మనం పిలిస్తే వచ్చేవాడు అభ్యాగత. వాళ్ళు పిలిచేవాడు రండి మా ఇంట్లో భోజనం చేయండి. దిగమ శర్మ స్వయంగా పిలుస్తుంటే పెద్ద కొడుకు వాడు చాలా ఆనందించేవారు. సభాపతి గారి కుటుంబం మళ్ళీ బాగుపడిందో, దిగమ శర్మ వచ్చాడు అయ్ మన పిలుస్తున్నాడు అయ్యో స్వయంగా అంటే కొడుకు పిలిస్తే ఒక ఆనందం ఏమిటంటేనమ్మా, ఈ పురోహితులకి ఈ వచ్చే అతిథులకి అందరికి కూడా ఆ సంప్రదాయం ఇంకో 50 ఏళ్ళు కొనసాగుతుంది. సరిగ్గా భాష విషయంలో మనం ఇలాగే ఆలోచించాలి. అందుకే అతిథి కోటి సంతోషించాట, ఓయ్ నిగమశర్మ పిలుస్తున్నాడు అంటే ఈ సంప్రదాయం, అతిథులను గౌరవించే సంప్రదాయం ఇంకో 50 ఏళ్ళు కొనసాగుతుందన్నమాట, సభాపతి గారితో ఆగిపోదన్నమాట అని వాళ్ళు ఆనందించారు. అర్చించు కుతప వేళాగత అతిథి కోటి, పసినేదు దర్శించు పైరు పచ్చ. పసినేదు, పసినేదు అంటే ఇక్కడ పశువుని కాపాడుతున్నాడు, పశు సంపద చూసుకున్నాడు. పైరు పచ్చ దర్శించు అంటే పంటలు పొలాలు కూడా చూసొస్తున్నట్టు, చాలా మారాడు వ్యవహారం. ఆ పైన ఇంకా విచిత్రమైన తండ్రి ఉద్గమనీయంబు తానే ఉతుకు. ఇక్కడండి తండ్రి పూర్తిగా మారిపోయింది ఇక్కడ. కానీ ఉద్గమనీయం అంటే ఆయన పంచే, ఆయన పంచే ఏ రోజుకు ఆ రోజే బ్రాహ్మణులు ఆ పంచి సాయంత్రం ఇప్పగానే అని ఉతికేస్తారు. మళ్ళీ చాకలవాడు వచ్చే వరకు ఆగితే ఇబ్బంది, అందుకని వాళ్లే ఉతుక్కుంటారు స్వయంగా. ఆయన తీసుకుని తండ్రి స్నానం చేసి ఆ పంచి ఉతుకు, ఊరుకోండి నాన్నగారు భలేవారే పెద్దవారు మీరు ఉతకడం ఏమిటి, ఆ పంచి తీసుకుని నిగమశర్మ ఉతుకుతుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయండి. ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడు రా అనుకున్నాడు ఆయన. ఆ అక్కకి నిజ కూతురు కానీ తల్లికి నమస్కరించినట్టు నమస్కరించి ఉంటాడు ఈ తండ్రి. అమ్మా నువ్వు నా కడుపున పుట్టలేదే, నేనే నీ కడుపున పుట్టాను, మన సంస్కృతి అంత గొప్పది. అందుకే చూడండి తండ్రి కొడుకును నాన్న అంటాడు. అదేమిటండి అంటే వాళ్ళ నాన్నగారు గుర్తొస్తాడు కొడుకును చూస్తుంటే, తాను కాదు ఆత్మ వైపుత్ర నామాసి అని తనకి తండ్రి అయిన వాడు గుర్తొస్తాడు, తన పుత్రుడనే కాదు అక్కడ నాన్న అంటాడు. తల్లి కూతుర్ని అమ్మ అంటుంది, తండ్రి కూతుర్ని ఏమంటాం చూడండి మనం, అమ్మ అంటాం. అమ్మ అంటే మా అమ్మ, మా అమ్మే నువ్వు అని కూతుర్ని, మా నాన్నే నువ్వు అని కొడుకుని పేరు కూడా అలాగే పెట్టారు.
తండ్రి గారి పేరు కొడుకు పెట్టడం ఉంది కదా, తాతగారి పేరు పెట్టడం ఉంది కదా, ఇది తేడా. అందుకని ఆ ఉద్గమనీయం ఉతకగానే సంతోషించి అమ్మయ్య మా యమశరం మారాడు, నా ఆయుష్ కూడా పోసుకోరా అనేసాడు ఆయన. అత్తిగా భర్తతో నవ్వు నల్పసరని బావగారితో, బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నీరు అని వేళాకోళాలు కూడా మారేటట్ట. ఏమండి బావగారు, ఏమిటి నాలబడి గ్రంథాలయంలో ఉన్నట్ల, ఏం చదివారు ఏమిటి అన్నాడు. ఏమిటోనో యాభో శ్లోకం వచ్చింది అర్థం అవట్లా అన్నాడా, మరి అది మరి చదువు, మేము విడితే వెళ్ళాం బయటికి, మమ్మల్ని ఆక్షేపించడం కాదు, నేను చెప్తాను అర్థం చెప్పండి అన్నాడు. ఆయన శ్లోకం చెప్తే నిగమశర్మ అర్థం చెప్పాడు. ఇద్దరు నవ్వుకున్నారు సరదాగా. ఆ బావ బావ మరిది సరదాలు ఎంత బాగుంటాయండి. ఇంకో మాట, గ్రామ కార్యము తీర్చు అంగడికి వచ్చి బజార్కు వచ్చాడు, కూరగాయలు కొన్నాడు, పలుగురు 10 మందితో మాట్లాడాడు, గుడిరుగు మీద కూర్చున్నాడు, ముహూర్తాలు పెట్టాడు, ధర్మ సందేహాలు చెప్పాడు. ఇన్ని ధర్మ సందేహాలు చెప్పినవాడు ఇంతగా మారినవాడు హాయిగా మారాడు.